ఫ్యాషన్ షోలో అమర్చిన లైటింగ్ స్తంభం మీద పడి ఓ మోడల్ మృతి చెందింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగిన ఓ ఫ్యాషన్ షో ఈవెంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోడల్స్ ర్యాంప్ ప్యాక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లైట్లను అమర్చిన ఇనుప స్తంభం కూలిపోయింది. అది కాస్త ర్యాంప్ ప్యాక్ చేస్తున్న మోడల్పై పట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. నోయిడా ఫిలిం సిటీలోని లక్ష్మీ స్టూడియోస్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫ్యాషన్ షో కోసం ర్యాంప్ ప్యాక్ పక్కన అమర్చిన లైట్ల స్తంభం ఒక్కసారిగా ర్యాంప్పై పడిపోయింది. అదే సమయంలో 24 ఏళ్ల వంశిక చోప్రా ర్యాంప్పై నడుస్తూ వస్తున్నారు. ఆ స్తంభం ఆమె మీద పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన వంశికను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఫ్యాషన్ షోకి అనుమతి లేకపోయినా నిర్వాహకులు ఈవెంట్ను నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈవెంట్ ఆర్గనైజర్తో పాటు మరో 4 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.